అవును, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అది నేను నీతో ఒకటి చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఏంటో చెప్పు. అది ఏంటంటే అప్పు బాబు, ఆ ఎద్దుల బండి వచ్చేసింది. రెడీగా ఉన్న దొంగలు ఇచ్చేయమంటారా? ఎవరు వచ్చారు? ఆ జోసెఫ్ హంసా వచ్చారు. వాళ్ళకి ఏది అవసరమో అది ఇచ్చేయండి, తర్వాత లెక్క బుక్ లో కరెక్ట్ గా రాసుకోండి. ఈసారి మాత్రం వాళ్ళకి రేట్ ఎక్కువ అని చెప్పేయండి. ఓకే. నేను నీకు ఒకటి చెప్దామని వచ్చాను. ఏంటో చెప్పమని చెప్పాను కదా. అది రహస్యంగానే చెప్పాలి. అదేంటి అంత రహస్యంగా మాట్లాడాలా? అదేంటంటే నాకు అప్పు బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వింటున్నాను కదా బాబు. మీకు ఇవ్వాల్సిన డబ్బు గురించి నాదన్ సారు మీకు ఇవ్వమని చెప్పారు. ఒక్క నిమిషం ఆగు. దీంట్లో అన్ని డీటెయిల్స్ గా ఉంది, నెమ్మదిగా కూర్చుని చూసుకోండి. నేను ఇప్పుడు వచ్చేస్తాను. తంగా. తంగా, నీకేమైంది? మతిపోయిందా? ఏకాంతంగా నీతో కాసేపు కూడా మాట్లాడలేకపోతున్నాను. అంత రహస్యమైన విషయం ఏంటి? ముందే చెప్పచ్చు కదా. చెప్పు, ఏం చెప్పడానికి వచ్చావో చెప్పు. అది చెవులోనే చెప్తాను. అంత రహస్యమా ఏంటి? అది చెప్పు చెప్పు. అది అది నువ్వు నాకు గాజులు తీసుకురావాలి. ఇదే రహస్యమైన విషయమా? అంగడికి వెళ్తే తీసుకురా. నువ్వే హాస్పిటల్ అడిగావుగా, కొనుక్కునొస్తా. అవును, నీ సైజ్ ఎంత చెప్పలేదే. అయ్యో మర్చిపోయాను. కావాలంటే నన్ను తీయమంటావా? ఈ సైజ్ సరిపోతుందా? నేనే ఆర్డర్ ఇచ్చినా మీరు బాగా చేస్తారా? మిమ్మల్ని నమ్మచ్చా? అప్పు ఒక విషయం ఒప్పుకున్నాడంటే దాన్ని కరెక్ట్ గా చేసేస్తాడు. ఇది మనం చేసే ఫస్ట్ డీల్, ఎలా చేస్తావో చూద్దాం. ఇదిగో చూడండి, మీరు నన్ను 100% నమ్మచ్చు. నమ్మకం అదే జీవితం. భోజనం ఇక్కడ ఎవరైనా తింటారా? ఓకే అప్పు, వస్తా. ఓకే ఓకే సార్, వెళ్ళండి. వస్తా. నువ్వు చెప్పినట్లే సరిగ్గా చేసేస్తాడంటావా? అవును, మురుగేష్ ఎందుకు మీ ఇంటికి వచ్చాడు? నన్ను చూడడానికి. ఎందుకు? అరే ఇదేమి సమస్య కాదే, నన్ను చూసుకోవడానికి ఎంతో మంది వస్తుంటారు, అందులో సమస్య ఏముంది? మురుగేష్ ఎందుకు వచ్చాడని నీతో అడిగాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. అందుకు నువ్వేం చెప్పో? నేను ఆలోచించి చెప్తానన్నాను. అప్పు ఏంటిది? ఉచి బోంచి. నాకు భోజనం అక్కర్లేదు, తీసుకునేది వాడికేవు. అప్పు మర్యాదగా వచ్చి తిను. వద్దన్నాను కదా. అప్పు నేను తంగ చెప్తున్నా, వచ్చి భోంచేయి. నేను తమాషాకే అన్నాను, రా అప్పు. నేను రాను. మా మంచి అప్పు కదూ, నేను చెప్తే నువ్వు వింటావు కదా. ఈ మాట నువ్వు మనసులో నుంచే చెప్పావా? మరి నిన్ను కాకుండా వేరే ఎవరిని పిలుస్తాను? నిజంగానా? ఒట్టు. వాసు. ఏందప్పో? నీ గురువు ఎక్కడికి వెళ్ళాడు? ఏ గురువు? అదే ఆ మురుగేష్నే. అది తను బంధువులకి వెళ్ళాడు. వాడు ఒంటరిగానే వెళ్ళాడా? అవును, ఒంటరిగా కాకుండా. మరి వచ్చేసారి వెళ్ళేటప్పుడు ఆయన తంగాన్ని పెళ్లి చేసుకుని వెళ్తాను అని చెప్పారు. పెళ్లి చేసుకున్నారని ఎవరు చెప్పారు నీకు? అది నేను చెప్పేది కాదు.
అది వాళ్ళిద్దరూ వాటేసుకొని మాట్లాడుకుంటుంటే దాన్ని నేను విన్నాను. వాళ్ళని మాటిచ్చాడు. ఎప్పుడు వస్తానని వెళ్ళారు? అది ఒక వారం తర్వాత. అయితే ఇంతవరకు రాలేదా? అది ఆయన వస్తే ఇక్కడ కాకుండా ఇంకెక్కడికి వెళ్తాడు. వాడొస్తే వెంటనే నాకు వివరం అందించాలి. అలాగే. నువ్వు చెప్పేది నిజమే కదా? అవును, నేను నా మీద ఒట్టే చెప్తున్నాను, నిజం చెప్పాను. అది కాకుండా నువ్వు చెప్పినంత ఉట్టి అబద్ధం అని తెలిస్తే నీకు రెండో చేయి కూడా లేకుండా చేసేస్తాను. గుర్తుంచుకో, అర్థమైందా? అర్థమైంది. అయ్యో, నాకొద్దు. ఎక్కడి నుంచి? ఆ కొండ కోణ దగ్గరున్న చిన్నమ్మ ఇంటి దగ్గర నుంచా? ఓ, చిన్నమ్మ సరుకు చాలా బాగుంటుంది. తాగుతుంటే అలా తాగాలనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పు. ఓ గ్లాస్ అయ్యి ఒంటికి చాలా మంచిది. నాకొద్దు. వద్దా? అయితే నేనే తీసుకుంటాను. చాలా బాగుంది. ఒళ్ళంతా అలా గాల్లో తేలిపోతున్నట్టు అలా అలా ఉంది. ఎంత బాగుందో. చెప్పు, ఇంతకీ నీకేం తెలియాలి? ఈ మురుగేషన్ గురించి మీకేదైనా తెలుసా? వాడి గురించి నీకు ఏం తెలియాలి? వాడి గురించి ఏం తెలుసో అవన్నీ. అంతే కదా? చిన్నమ్మ మందు ఒకటైనా తాగితేనే అది ఏంటో నేను వివరంగా చెప్పగలను. వాడి గురించి చెప్పాలంటే, పీతాంబరం కూతురు తంగానే వాడి మనసులో ఉంది. అందుకని వాడు నన్ను చూడ్డానికి వచ్చాడు. తర్వాత? పంతులు గారు. చెప్పేది నీకే. ఆగో, ఆగోటే. పంతులు గారు తన కావాలి. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏది వర్కౌట్ కాలేదు. మీరే చెప్పండి. అడ్డదారంటూ వద్దు బిడ్డ, త్వరగా పెళ్ళయ్యే మార్గం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అయితే విను, దానికట్టే ముందు నీ జేబులో ఎంత డబ్బుందో లెక్క పెట్టు. నా జేబులో ఈ డబ్బే ఉంది. ఇది మహాలక్ష్మి, ఆమెతో ఆడకూడదు. ఇది వశీకరణ యంత్రం, దీన్ని తీసుకెళ్లి ఓ తంగానికి కట్టు. అలా చేసావంటే తను నీ వెంట పడుతుంది. చేయిచాపు, వెళ్ళి కట్టు. ఒకవేళ దీన్ని ఒప్పుకోకుంటే? ఏంటిది, బుద్ధి ఉపయోగించుబోరుగా. ఓ భగవంతుడు తప్పకుండా నీకు శుభం చేస్తాడు. వెళ్ళి నీ పని కానిచ్చుకో. అవును, ఎందుకు ఇలా నవ్వుతున్నారు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక ఎవరు లేనట్టున్నారే. అక్క, అక్క, ఏటక తంగ ఉందా? మురుగా, ఏంట కథలో మాట్లాడుతున్నావు? అది నిన్ను వద్దన్నప్పుడు నిన్ను బాధ పెట్టకూడదులే అని ఇదిగో దీన్ని నేను కట్టుకున్నాను. మురుగా దా. ఏంటక్క? రా.
వెళ్ళకు మురుగా. అయ్యో మందు పూర్తిగా నువ్వే తాగేసావా? ఇటివ్వు, వంట గదిలోకి వెళ్ళి పొయ్యి సరిగా మండుతుందో లేదో చూడు. నువ్వు ఒక పనికి మాలినోడివి. అప్పు నీకేం తెలియాలి బాబు? ఆయన దగ్గర మురుగేష్ గురించి అడిగావు కదూ, ఆయన చెప్పినలాంటి వాడు కాదు మురుగేషన్. వాడు చాలా చురుకైన వాడు. మగాడంటే వాడిలా దారుఢ్యంగా ఉండాలి. కృష్ణం వందే జగద్గురు ప్రవశ్యామి ప్రవశ్యామి. ఓ నాగిని తాపంతో బుసలు కొడుతూ నీకోసం ఎదురు చూస్తోంది. అది తెలుసా, తను విరహంతో వేగిపోతోంది. పరిహారం ఉందేమో చూద్దాం. ఇదిగో కుజుడు. కుజుడు లగ్నంలో చాలా నీచ స్థితిలో ఉన్నాడు, కాబట్టే ఇలా జరుగుతోంది. ఏదో చెయ్యాలి. నువ్వు అట్నుంచి వచ్చావంటే ఇదిగో నేను ఇట్నుంచి వస్తాను. ఆ తర్వాత అంతా శుభయోగమే శుభలగ్నమే. రాహు ఏడో ఇంట ఉన్నాడు, అందుకే ఇలా జరుగుతోంది. ఇలా చూడు, శుక్రుణ్ణి కూడా శాంతి చేయాలి. మంచి కాలం ఉంది, రాజయోగం. కుజుడు కుంభరాశిలోకి వెళ్తాడు. ఆ తర్వాత రాహు కేతువు వృశ్చికం మకరం కుంభం మీనం మేషం. రెండో నీళ్లు కావాలి. ఇలా చూడు, ఆవిడ పిలకండి, నేనే వెళ్ళి తాగుతాను. ఎవరికి దాహం వేస్తే వాళ్లే తాగాలి, ఆలస్యం చేయకూడదు. వెళ్ళు 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 స్వామి. ఓహోహో, ఇటువైపు తిరిగి తాగుతాను. కృష్ణ స్వామి. కోస్త మంచినీళ్ళు కావాలి. వాడొక పులి లాంటి వాడు అప్పు. తంగితో సంబంధం ఉందంటారా? ఓహో, అది తెలుసుకోవడానికి వచ్చావా నువ్వు? నాకది తెలియాలి. ఏంటి తంగం, నా ముగుడు గురించి నీకు తెలీదా? ఇంటి ఖర్చుల కోసం నేను కష్టపడాలి నీకు తెలీదా? ఈ విషయాలన్నీ నువ్వు మీ ఆయనతో చెప్పొచ్చు కదక్కా. హో, చెప్పి ఏం ప్రయోజనం? ఆయన ఏం చేస్తాడేంటి? ఏంటి తంగా, భలే వాడివేలి నువ్వు. వస్తానని చెప్పి వెళ్ళి ఇప్పుడు కనిపిస్తున్నావు. వేరే విషయం కాదు కదా, నీకు షోకులు కొంచెం ఎక్కువేలే. ఈ మేకపిల్ల ఎక్కడికో. నేనేవి మేకపిల్లని కాదు. నీతో మాట్లాడుతుంటే తెలిసిందిలే. మురుగా, నాతో మాట్లాడినట్టు తనతో మాట్లాడకు. తను తేనెటీగలా కుట్టేస్తుంది. తేనెటీగ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే. ఇప్పుడు కాస్త దారి వదులుతావా మాకు? వదులుతాను, జాగ్రత్తగా ఎల్లండి ఎల్లండి. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పక్కనే బాగా పండిన మామిడి పండు చూస్తేనే నోరూరిపోతుంది. బాగా మాగుంది పండు. అయ్యో భలే ఉంది. మీకు దాని గురించి వేరేదైనా తెలుసా? తంగానికి కూడా వాడి మీద ప్రేమ ఉన్నట్టే నాకు అనిపించింది.
నువ్వు ఇలా గుచ్చుగుచ్చి అడిగితే నేనేం చెప్పగలను? దానికి ప్రేమ లేదు, నువ్వు పిచ్చోడివి తనని నమ్మావు. నా తంగ గురించి ఇంక మాట మాట్లాడితే ఆ నాలికి నేను కోసి పారేస్తాను, గుర్తుంచుకో. చెప్పు ఏదో అవసరమని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు సార్. ఎక్కడో నీకు తెలుసా? తెలీదు సార్. చెప్పరా? అయ్యో ఆయన దూర బంధువు, ఎవరో అమ్మమ్మట తన్ని చూడ్డానికి వెళ్ళారు. నేను చెప్పేది నిజం సార్. ఎప్పుడొస్తాడో చెప్పాడా? పెళ్లి కోసం కాదు, అందువల్ల లేట్ అవ్వ సార్. ఏంటి పెళ్ళ? ఎవరితో? అది మన పీతాంబర కూతురు తంగంతో. ఏంటి, తప్పిపోయిన తంగంతోనా? అవును తనే. ఈ మురుగను వాళ్ళ ఆయన ఎలాంటి వాళ్ళు? అయ్యో బెల్లం చుట్టూ ఈగలాగా. ఛే, అయ్యో సార్ నేను అమాయకుణ్ణి, ఏదో తెలియకుండా వాగాను, నన్నేం చేయకండి. చెప్పు చెప్పు. పీతాంబరం ఇంట్లోనే కదా ఆయన తినేది పడుకునేది అంతా. ఇది కొద్దిగా తాగి చూడండి, అరటి పండు అనాస పండు కలిపి చేసింది, బాగుంటుంది. నేను ప్రత్యేకంగా తీసుకొచ్చాను. తీసుకుని తాగవే, ఒంటి నొప్పులకు బాగుంటుంది. తాగండి. చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా ఉంది. ఇంకోటి కూడా పోయి. అయ్యో ఇలా తాగేస్తే కింద పడిపోతారు, కాసేపు ఆగిన తర్వాత తాగొచ్చు. నీ మొహం పగిలిపోతుంది. నువ్వు చిన్నపిల్లాడివిరా, నీకెందుకు చెప్పు. నువ్వే చిన్నపిల్లాడివి, పెద్దోళ్ళని ఎదిరించి మాట్లాడతావు. పోనీలేక ఆడు చిన్నపిల్లాడు కదా. పోరా, నోమిరా, నోమి, వెళ్ళిపో లోపలికి. ఊరికే ఉండండి అక్క. వాడే వాడు లోపల కూర్చొని ఏడవని, వాడికి మాటలు కాస్త ఎక్కువయ్యాయి. ఇంత ఆలస్యంగానా తంగం రోజు వచ్చేది? లేదే, ఇవ్వాలంటే కాస్త ఆలస్యం అయిపోయింది. ఓ, నువ్వు తాను కోసం కాచుకుని ఉండద్దు, ఆ వేయించిన చేపలు ఇలా ఇవ్వు. మురుగా, ఎలాగో ఇంతసేపు అయింది, ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇవాళ ఇక్కడే పడుకో, ఉదయాన్నే లేచి వెళ్ళొచ్చు మురుగా. అన్నా ఇదే తీసుకో. తిను మురుగా. రానివన్నా, గోపి ఎక్కడా? ఆయన్ని ఎవరు ఇక్కడ పిలుస్తారు? చేతులు కడుక్కోవడానికి కొంచెం నీళ్ళు ఇవ్వు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను భయపడిపోయాను, ఈ టైంలో నీకు ఎక్కడేం పని? నదిలో చేపలు పట్టుకొని మీ నాన్నకి ఇచ్చాను. అందుకని? అందుకని అంటే వండి రుచి చూసిపోమని చెప్పారు, అందుకే ఉన్నాను. నువ్వు తిన్నావు కదా. నేను తింటే అంటే నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వెందుకు నా కోసం వెయిట్ చేయడం? ఏంటి తంగం మరీ అట్ట మాట్లాడుతున్నావు? నాకు ఎవరి అభిమానం అక్కర్లేదు, ముందుకు నుంచి వెళ్ళు. తంగా, వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఈ రాత్రిపూట వెన్నెల్లో మన ఇద్దరమే ఉన్నావు, నువ్వు ఏమనుకోకపోతే మన ఇద్దరం కలిసి ఇక నుంచి వెళ్ళమన్నాడు కదా. వెళ్తాను గాని కోపడద్ది ఒక్కసారికి, ఈ రాత్రికి మాత్రం. Thank you.
ముత్తో అయ్యా ఈ కుప్పంత తీసుకెళ్ళి అక్కడ పెట్ట సరేనండి అలానదుంటే దీవయ్యా మందుంటే తిమ్మంటున్నాడు రెండు సీసాలు తీ సీసాలా ఏం సీసాలా సారాయమయ్యా వేరేంటి సారాయా ఇది సారాయమ చోటు కాదు అరే ఏంట్రా ఇది ఇక్కడ ఉంటుందనే కదా అడి చెప్పాడు అవును ఇక్కడుందనే కదా చెప్పాడు రే మరి ఎందుకు ఆలోచిస్తావు త్వరగా బయటికి తీరా సారాయా తీయమంటే ఏమయ్యా నీ పేరు మురుగేసినా కదా అవునా మరి ఎందుకురా నువ్వు బయటికి తీయడానికి అలా ఆలోచిస్తావు ఏంటి అర్థం కాలేదా మన లారీ డ్రైవర్ కుమార్ గారు ఉన్నాడు కదా ఆడు తెలుసా తెలీదా తెలుసా ఆడే నీ అడ్రస్ ఇచ్చి నీ దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాడురా ఓ ఆ ముఖం ముందే చెప్పచ్చు కదా రే ఇలా చూడు నా పేరు పాండు రే మన ఊరి జనాలకి నా మీద ఎక్కువ ప్రేమ అయితే నన్ను ఎలా పిలుస్తారా పాండు రంగ అని పిలుస్తారు విన్నావా రే తిరుపతి పక్కన రేణుగుంట ఉంది కదా ఆ ఊరు బస్ స్టాండ్ పక్కనే మా ఇల్లు నువ్వు ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నావే అదే మా ఊర్లో అయితే నువ్వు అడగగానే ఇస్తారు అసలు మేమిద్దరం ఎలా అంటే క్లచ్ గేర్ లాగనమాట అంత క్లచ్ గేర్ చాలా బాగుంది ఇదిగో అటువంటి డిఫాలికేషన్ లేకపోతే మేము ఇక్కడికి వచ్చుండే వాళ్ళం కాదు కదా అక్కడ పోయి ఉండండి నేను తీసుకొస్తాను ఏంట్రా బిచ్చగాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నాడు రేయ్ ఈ సోడ్ చూసావా ఎంత బాగుందో ఈ ప్రకృతి చాలా అందంగా ఉందిరా ప్రకృతి ఎవరు మీ కొత్త సెటప్ నీ అత్త కూతురు రే స్కూల్లో చదువుకోమంటే చదువుకోకుండా ఇలా కుప్పిగంతలు ఎత్తే వెళ్ళావు కదా అది ఎలా తెలుస్తుంది మరి నేను నీ లారీలో పని చేస్తున్నాను ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు అదే ఈ ప్రకృతి దగ్గరికి రాయలా ఇది అర్థమైందా అది నిజమే ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇప్పుడు నువ్వు ఏమన్నా మంచి చోటన్నయ్యా నువ్వు అన్న కొట్టకండి నాకు చెప్పిసరి కొట్టడానికి ఎంత దూరం కావాలి అప్పుడే కరెక్ట్ గా తగలాల్సిన తగులుతుంది నువ్వెక్కడికి వస్తావురా నువ్వు అటు పక్క వెళ్ళి బండిలో కూర్చో రా కూసో ఈ కుర్చీ బాగుందే నువ్వేట్రా నా వెనక పడ్డావు మరి హ
ఇది మంచి సరికేరా, నేను ఓదగానే చూసావా నిప్పేలా వెళ్ళిందో. ఇలా చేస్తే గుయ్యలు పడతారేమో. రే తత్తు కొడకక్క సేపు నోరు మూసు కూర్చుంటావా? తమ్ముడు నంచుకోవడానికి ఏదైనా ఉందా? చేపలు ఉన్నాయి ఇలా తీసుకొస్తాను. ఏట్రా గడిపాలేదా? అది దొడ్డికి రావట్లేదన్నయ్య. అన్నయ్య ఈ సూట్ మాత్రం కాదురా అందంగా ఉన్నది, ఇక్కడున్న మనుషులు కూడా చూసావా పర్గో బండిలో ఉంది. నన్ను చూసి రమ్మంటావా? నేను చెప్పిన తర్వాత వెళ్ళు. భయపడిపోయావా? నేనిప్పుడు నిన్ను ఏవైనా చేయగలను, కానీ అడవిలోకి తీసుకెళ్లి నిన్నేవైనా చేయగలను. అడిగా వాడేవాళ్ళేడు, కానీ నేను ఆ పని చేయలేదు. కారణం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఒక పువ్వుని అరచేతిలో పెట్టుకుని చూసుకున్నట్టుగా నిన్ను బాగా చూసుకుంటాను. ఏంటి ఆ రోజు జరిగింది గుర్తుంది కదా? ఏంటి నన్నే బెదిరిస్తున్నావా? కోణీ లేని ఊరికే ఉన్నాను. ఇదిగో చూసావు కదా ఈ చేతి బరువు. నిన్ను మర్యాదగా పెళ్లి చేసుకుంటాను, అంతవరకు నోరు మూసుకొని పడుండు. ఇక నుంచి నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి, లేదని ఎదురు తిరిగితే. ఇంకొంచెం ఘాటు సరుకు మురుగంది కదా. ఆ బాగుందిలే. ఏంటే ఇటువైపు వచ్చావు? తాగడానికేముంది? రోజు అందరు తాగేదే ఇక్కడ ఉంది. నాకు గ్లాస్ పోయి. గ్లాసా? ఇక మించి తంగ ఒంటి మీద నీ చేయి పడిందంటే రాస్కల్ నీ చేయి నరుకుతాన్రా, గుర్తుంచుకో. చంపేస్తాన్రా. ఏం జరిగింది? ఓదన్నమాట ఈసీఎం, కష్టపడి బతికే కుటుంబంలో ఉన్న అమ్మాయిని లొంగ తీసుకోవాలనుకున్నప్పుడు నేనే అడ్డుపడ్డాను. అందుకే నేనంటే ఆడికి కోపం దొరకదు. ఓ అమ్మాయి ఆడికి దొరకదు. నేను బతుకున్నంత వరకు ఓ పిల్లని నేనే పెళ్లి చేసుకుంటాను. వాడికి దక్కనివ్వను. వాడు ఇలా అరుచుకుంటూ తిరగాలి తప్ప ఏం చేయలేడు. తన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా ఏంటి? కడుపు నింపేసి వాడి దాన్ని వాడు పోతాడు. ఇలాంటి వాళ్ళు చేసే పని ఏదా ఇది? వాడు అలా చేస్తుంటే సూతు ఊరుకోవడానికి నేను ఎర్రండి కాదు. చెంప మీద రెండేసింటే వాడికి బుద్ధొచ్చుండేది మురుగా. మంచి అవకాశం దొరికినప్పుడు వాడిని వదిలేసావే. ఛా, నువ్వు అది ఉపయోగించుకుంటూ పోయావే. వదిలిపెట్టను నేను అన్ని వదిలిపెట్టను. రాండ్రా అంతా తగిలిపెట్టండి. బయటికి రారా సెత్తనాయలా. రా బయటికి రారా చూసుకుంటా. ఆగండ్రా, పేరుకి పందల్లారా, ఎక్కడికి వెళ్తారా? ఏంటి ఇంకా లోపల ఉన్నావు? బయటికి రారా. ఏంటి పెద్ద పొడంగిని అనుకుంటున్నావా? బయటికి రారా. నువ్వు నేను చూసుకుంటావు రా. నా చేతిలో నువ్వు అయిపోయావే. ఎవరక్కడ? ఈ రోజు మీ అందరి పని అయిపోతుంది. అయ్యో. ఏయ్.
నేను వదిలేబెట్టు మర్యాదగా కిందకి దిగరారా రామటనా గారా అడవిలో అమ్మాయి ఒంటరిగా ఉంటే నీ ప్రతాపం చూపించాలనుకుంటావేమో అది సాధనే వదా మాట్లాడరా ఇంతకెళ్తావేట్రా రేయ్ నేను నీకు శాలం చేసి చెప్తున్నాను తోడగొట్టి చెప్తున్నాను నీ కొడుకుని తీసుకెళ్లి దాచిపెట్టావేమో లేదంటే ఈ రోజు నీ కొడుకు నా చేతిలో అయిపోయేటవాడు తప్పించుకున్నాడు గుర్తుంచుకో ఇక చాలు మురుగా నువ్వు అదరగొట్టావు నువ్వు మగాడివే అవును నేను మగాడే కాబట్టి అదరగొడుతున్నాను ఆడగాడు లోపల దాక్కున్నాడు ఆడితో మాట్లాడి పదండ్రా ఏంటి మురుగా వాళ్ళంతా పెద్ద గొప్పోళ్ళు ఏదైనా జరిగింది అనుకోండి మీరు పరిగెత్తిపోతారు వాళ్ళు మమ్మల్ని కాటేస్తారు ఓ మేము ఈ ఊరోళ్ళం కదా లేదంటే వాళ్ళు పని పట్టేవాళ్ళం పోతాలేరా మీరేం భయపడకండి నేను వెళ్ళిపోతాను పోయే ముందు మీ ఇద్దరికి కడుపు నిండా జారైపోతాను ఈ రోజు ఆ ఖర్చు అంతా నాదే పదండ్రా రండి మీ ఇద్దరిని బాగా చూసుకుంటారా పదండి అన్న వదరా చూతా